హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ రఘురామకృష్ణరాజుపై జగన్ స్ట్రాటజీ ఇదే చంద్రబాబు ప్లస్ తన మీడియా ఎంత గగ్గోలు పెట్టినా జగన్ను తిట్టిపోసినా జనం మరీ అంత సీరియస్గా పట్టించుకోరు ఎందుకు జగన్తో వాళ్ళ వైరం రాజకీయం అందరికీ తెలిసిన వ్యవహారమే కాబట్టి కానీ జగన్ సొంత ఎంపీ రఘురామకృష్ణం రాజు చేస్తున్న విమర్శలు మాత్రం జగన్కు డ్యామేజింగే అసలు గెలిచి ఏడాది కూడా కాకమునిపే ఒక ఎంపీ పార్టీ ఆంక్షలు ఆకాంక్షలకు భిన్నంగా వెళుతున్న తీరు పార్టీ లైన్కు భిన్నంగా చేస్తున్న విమర్శలు జగన్కు అప్రతిష్ఠే కారణాలు ఎన్నైనా ఉండొచ్చు తన చాలా రోజులుగా బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాడు వైసీపీతోనే దూరం పెరిగిపోయింది ఢిల్లీలో విజయసాయిరెడ్డి జగన్ మార్క్ ఆంక్షల చట్టంలోనూ ఆయన బందీగా ఉండదల్చుకోలేదు లోపల ఎంత కొత్త కొతలాడుతున్నా సరే జగన్ ఈ ఎంపీకి ఏం చేయగలడు ఇది ప్రశ్న తెలంగాణలో డి శ్రీనివాస్లా తను టీఆర్ఎస్లో ఉన్నట్లే సాంకేతికంగా కానీ పక్కా టిఆర్ఎస్ వ్యతిరేకి ఇప్పుడు కొడుకు బీజేపీ ఎంపీ జిల్లా పార్టీ తనపై చర్యలు కోరుతూ రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేసింది కానీ కేసీఆర్ ఏ చర్య తీసుకోడు తీసుకుంటే ఇక డిఎస్ స్వతంత్రుడైపోతాడు తనంతట తను వెళితే వేరే పార్టీలో చేరితే అనర్హత వేటు వేయాలని కోరవచ్చు కానీ డిఎస్ పోడు వీళ్ళు పంపించలేరు ఇక్కడ అదే ఈక్వేషన్ కొనసాగుతుందేమో బహుశా రఘురామకృష్ణ రాజుపై వేటు వేయలేరు వేస్తే ఓకే తనంతట తాను బయటకు పోడు తను చేసిన వ్యాఖ్యలు పార్టీకి జగన్కు వ్యక్తిగతంగా డ్యామేజింగే అయినా సరే వైసీపీ పట్టి పట్టనట్లు చూసి ఊరుకోవాల్సిందే ఇవన్నీ సరే ఆయన వెనుక బీజేపీ ఉంది పది మంది బీజేపీతో టచ్లో ఉన్నారు అనే ప్రచారం కూడా వత్తదే అనిపిస్తోంది ఎందుకంటే ఆ ఎంపీ బీజేపీతో బాగున్నాడు సరే కానీ ఇప్పటికిప్పుడు తనకు వచ్చే పొలిటికల్ ఫాయిదా ఏమీ లేదు బీజేపీతో అధికారికంగా ర్యాలీ అయినా సరే పోని ఒకరిదురు రావడం వల్ల బీజేపీకి వచ్చే ఫాయిదా ఏముంది ఏమీ లేదు సుజన టీజీ సీఎం రమేష్ లను తీసుకుంటే ఇన్నాళ్ళుగా పార్టీకి రాష్ట్రంలో వనగురైన లాభం ఏముంది పైగా ఇప్పుడు కుట్ర చేసి వైసీపీని డిస్టర్బ్ చేయడం వల్ల వచ్చేది కూడా ఏమీ లేదు టీడీపీని చికాకు పరుస్తూ ఆ క్యాంప్ ఖాళీ చేస్తూ మెల్లమెల్లిగా ఆ ప్లేస్లోకి తను చొచ్చుకుపోవడం వల్ల ఏమైనా ఫాయిదా ఉంటుందేమో తప్ప ఇక తన వ్యాఖ్యల్లోని కొన్ని పాయింట్లకు వస్తే వైసీపీ ఏ కులం వాళ్లను ఆ కులం వాళ్లతో తిట్టిస్తోంది అనేది తన ఆరోపణ నిజానికి అది ఒరిజినల్గా చంద్రబాబు స్టైల్ పేటెంట్ రైట్స్ తనవే కానీ వైసీపీ దాన్ని అక్షరాల పుణికిపుచ్చుకుంది పెద్ద తేడా ఏమీ లేదు అది అన్ని చోట్ల రాజకీయ పార్టీలు చేస్తున్నదే ఇప్పుడు జగన్ వల్ల నేను గెలవలేదు నిజానికి నా వల్లే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు నన్ను బతిమలాడి మరీ టికెట్ ఇచ్చారు అనే వ్యాఖ్యలు కాస్త నవ్వొచ్చేవే బాబ్బాబు వచ్చి మా పార్టీని ఉద్ధరించి పెట్టు అనగానే వచ్చేసి పార్టీ టికెట్ తీసుకుని పాపం పోనీలే గెలిచి పెడదాం పదే పదే అడుగుతున్నారు కదా ఒకటే ఏడుస్తున్నారు కదా ఈసారికి జగన్కు ఓ సీటు వచ్చేటట్లు చేద్దాంలే నా బొమ్మతోనే జగన్కు వేద్దాం అనుకున్నాడా తను ఆ ఒక్క స్థానంలో రాజుగారి సొంత బలం సరే మరి మిగతా ఇరవై రెండు సీట్లు నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు నో డౌట్ ఆ ఎంపీ స్థానంలో రఘురాముడికి సొంత బలం ఉంది పలుకుబడి ఉంది పట్టు ఉంది కానీ అదొక్కటే సరిపోదు కదా సో యా తర్వాత ఎంపీ గారు ఎంత గిచ్చుతున్నా సరే జగన్ చేయగలిగేది ఏముంది ఇప్పుడు ఏమీ లేదు టైం కోసం వేచి చూడడమే